ఈరోజు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2017 జరుగుతున్నాయి. ఇందులో కూడా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం, ఒక సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలు స్వామికి సమర్పిస్తున్నాం. 2003లో అలిపి దగ్గర జరిగిన సంఘటనలు చూస్తే ఆ రోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు, లేకపోతే ఆ రోజే ఏమై తెలియని పరిస్థితి. అక్కడి నుంచి ఒక అదృష్టం, 11 సార్లు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం నాకు కలిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. ఈరోజు 11వసారి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు నేను ఒక సంకల్పం చేశాను, ఒక మహాసంకల్పం చేశాను, దేవునికి ప్రార్థన చేశాను. ఆ కోరిక రాష్ట్రం కోసం కోరుకున్నాను. అందులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలని, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఒక మరుగుదొడ్లు వాడడం కానీ, పరిశుభ్రమైన వాతావరణం, ఒక వాతావరణంలో సమతుల్యాన్ని పాటిస్తూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి వెంకటేశ్వర స్వామి మనల్ని ఆశీస్సులిస్తే మనం కూడా ప్రయత్నం చేసి సాధిస్తాం. రెండోది నీటి సంరక్షణ. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా మానవ సేవే మాధవ సేవ, నీటి సంరక్షణ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి నీరు అందుబాటులో ఉండాలి, వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలి. దానికి కూడా ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పం ప్రకారం వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడం, అదే మరి నదులు అనుసంధానం చేసుకోవడం, నీటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుని బిందు సేద్యం కానీ తుంపర్ల సేద్యం కానీ ఇవన్నీ చేసి ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా చేయాలని ఒక సంకల్పం చేశాము. దీన్ని కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకున్నాం. అందరికీ నీళ్లు అందుబాటులో ఉండేట్టుగా చేయాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. మూడోది, ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో కరెంటు చాలా ముఖ్యం. సోలారు, విండు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కడికక్కడ తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది, వాతావరణాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంది. అందుకే కరెంటు తగ్గే విధంగా 2వ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. దానికి కూడా ఆశీస్సులు కోరుకున్నాను. ఈ మూడు జరిగితే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నింటిలో ముందుంటాం. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండడం మన అదృష్టం. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దేశంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తయారు చేయాలనేది సంకల్పం. దానికి 2017 బ్రహ్మోత్సవాలు భగవంతుని మనస్ఫూర్తిగా ఆశీస్సులు కోరుకున్నాను. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఒక సంకల్పం చేస్తే ఒక చిత్తశుద్ధితో ఏ మంచి పని కోరుకున్నా దాన్ని జయప్రదం చేస్తారు. అది చేయాలని చెప్పి మరి ఒకసారి కోరుకుంటూ, ఇక్కడ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణం. భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఉండే పవిత్రత, ఇక్కడికున్నప్పుడు వచ్చినప్పుడు వచ్చే పరిశుభ్రత ఎక్కడా కనపడదు. అలాంటి ఒక పరిశుభ్రమైన వాతావరణం, ఒక పవిత్రమైన వాతావరణంతో మనం ముందుకు పోతున్నాం. ఇంకా దీన్ని ఏ విధంగా ముందు తీసుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అటు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కలిసి ఎప్పటికప్పుడు ఈ పవిత్రమైన స్థానాన్ని ఇంకా పవిత్రంగా ఉండడానికి ఏమి చేయాలను అన్నీ చేస్తామని భక్తులందరికీ హామీ ఇస్తూ, మనందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీవారి భక్తుల పైన జీఎస్టీ పడుతుంది సార్, దాని గురించి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేస్తున్నాం. అది కూడా ఎంతవరకు చేస్తారు మనం చేయించడానికి కనీసం ప్రయత్నిస్తాం. సార్ 13,000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు, ప్రభుత్వ జీవోలు వాళ్ళ మీద అమలు కాకపోవడంతో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కార్మికులు కాలం వెళ్ళదీ. దేవునికి పవిత్రత ఉండాలా, దేవునికి సేవలు చేయాలి. వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదు, అవుట్ సోర్సింగ్ సర్వీసెస్. అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ వేరే, వాళ్లకు మినిమం గ్యారంటీ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ అవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వెంకటేశ్వర స్వామి కూడా ఒక పవిత్రంగా ఉండాలి, వచ్చిన భక్తులు కూడా అన్ని సేవలు అందాలి. ఇక్కడ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఎవరి పాటికి వాళ్ళు ఇది చేయాలంటే కరెక్ట్ కాదు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వెంకటేశ్వర స్వామి బాగుండాలి,
మనం కూడా ఆయనకు సేవలు చేయాలి, మనకు ఉపాధి రావాలి. దాంట్లో క్లారిటీ ఉండాల్సిన అవసరం. వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ అన్ని ఇస్తారు, అన్ని కూడా దసరా లోపు బాలక మండలి చేస్తాం. బ్రహ్మోత్సవాలు తిరిగేటప్పుడు అది అడగకూడదు. ఈ న్యూస్ వాల్యూ అంతా చిన్న చిన్న విషయాలు తప్ప పెద్ద విషయాల మీద ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.